హాయ్ ఫ్రెండ్స్, మనమైతే పండదాల కోసానికి వచ్చినాం. పండదాల కోసం ఫుల్ ఎండలు కొడుతున్నాయి. ఎంత ఎండ కొట్టినా కూడా పండదాడ వస్తుంది. గాడి ద్వారం రాకుండా చాలు, గాలి వాడడం లేకుండా ఉండి ఎంత ఎండ కొట్టినా పండదాడుతుంది జనకది. కాయ అయితే చాలు కాలి. ఇప్పుడు కానీ కింది వరుస గొల్లు గీయద్దు. కింది వరుస గొలకితే ఇప్పుడు వస్తుంది, కళ్ళు పారుతుంది, కానీ కర్ర పారే అవకాశం ఉండదు. అంటే కింది వరుస గొలకు మట్టపలం సరిగ్గా ఉండదు కాబట్టి తొందర కర్ర వారకుండా పోతుంది. కాబట్టి ఎప్పుడైనా కింద మటన గుడి గొల్లు కింది వరసలనే గీయద్దు. ఇది కొట్టేస్తానా, ఇది కొట్టేసి ఇది గీసుకుంటాం మండదాడు. ఇది కొట్టేసి ఇది గీసుకుందాం. ఇది పై గొల, ఈ గొల కొట్టేద్దాం. ఇది కొట్టేద్దాం, ఇది కూడా కింద కొట్టేద్దాం. ఓ కాలమే పడే అవకాశం ఉంటుంది, కొద్దిగా చేయడం జరుపుకుంటూ కొట్టాలి. ఈ ముక్కు కాడ ఫస్ట్ ఉన్న కాయను ఏడుకాయ అంటారు. ఈ ఫస్ట్ రెండు కాయలతోనే పండదర రావాలి దాదాపు, వస్తేనే 100% వచ్చినట్టు. కూదాం జయల్లమ్మ తల్లి. సక్సెస్! కాయ పైకునేట వచ్చినట్టే పండదాడు. ఇది గిట్నే కోయాలే, మీద పడితే కావచ్చు కాయ చేతిని కొద్దాం. రెండు కాయలు కోసినాం, ఇది కూడా పైకి ఉండాలి తెల్లగా, కాయ తెల్లగా ఉపయోగాలి. ఓకే సూపర్ సక్సెస్ అయినట్టు ఇది ఫుల్గా. ఈ చిప్పలను మామూలుగా దులుపుకుందాం. ఇప్పుడు చిప్పలు దులుపుతాను, వట్టిగానే దగ్గరికి వెళ్తాను అంతే. అంటే నేను ఒక చేతం కోసానంటే ఇంత రాదు, రెండు చేతం కోస్తే. ఓకే మామూలుగా వాటికి దగ్గర వేసిన, చిప్పల దగ్గర వేయడం కాదు ఇది, మళ్ళీ చిప్పలు రేపు దగ్గరేస్తా. ఇప్పుడు పండదాలు కోసిన కదా, 24 గంటల తర్వాత మళ్ళీ చిప్పల దగ్గర అయితే వచ్చి రెండో గొల్ల కూడా కోసిన, రెండే కాయలు కోస్తాను పండదాడు. రెండు గొల్లు కోసిన, ఒక చెట్టుకు రెండు గొల్లు మూడు గొల్లు తీసుకుంటే చాలు, పండదాడు ఎక్కువ అవసరం లేదు. ప్లస్ ఇప్పుడు బాగా ఎక్కువ తక్కువ పోయద్దు, కాలు కాలుతా అంటే చిప్పలు నిలబడి గీయాలంటే టైం ఎక్కువ పడుతుంది, జాగ్రత్త వేసుకోవాలి. కాబట్టి చెట్టుకు రెండు గొల్లు మూడు గొల్లు చాలు. ప్లస్ ఎప్పుడు కానీ ఒకటి రెండు చెట్ల కంటే ఎక్కువ కాదు, రెండు చెట్లు కోసుకుంటే చాలు, వాటికి లొట్టు పడ్డాక మళ్ళీ ఇంకో రెండు అట్లా కోసుకుంటుంటే పని అలాగా ఉంటుంది.